कोट्टपल्ली मंडल केंद्रंलोनी दत्त आश्रमंलो दत्तात्रेय पादकुल स्थापन अवधूत दत्त पीठाधिपति नागसाधु कैवल्यदास महाराज आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। भक्तुलु अधिक संख्यलो कार्यक्रमंलो पाल्गोनी पादुकलु प्रतिष्ठा कार्यक्रमं कन्नुलारा वीक्षिंचारु। एडपल्ली मंडल केंद्रंलो गल दत्त आश्रमंलो दत्तात्रेय पादकुल स्थापन कार्यक्रमानिकि विविध प्रांताल नुंडि विच्चेसिन साधु संतुलु पाल्गोनी घनंगा दत्तात्रेय पादकुल प्रतिष्ठापन कार्यक्रमंलो पाल्गोन्नारु। श्री सच्चिदानंद स्वामी स्वयंगा आशीर्वदिंचि इच्चिन दत्त पादुकलनु आश्रमंलो स्थापनं चेयडं जरिगिंदनि अन्नारु। गणपति सच्चिदानंद स्वामी आशीर्वादं मेरकु तन स्वंत गृहान्नि दत्त आश्रमंगा एर्पाटु चेयडं गर्वंगा उंदनि अन्नारु। उदयं 7 गंटलकु गणपति दत्त होमं 8:45 గంటల నుండి 10:30 వరకు ఉత్తర అనగాష్టమి వ్రతం 11:30 దత్త పాదుకల ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు। కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు। अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपं अश्रुणौ व्याप्तं इष्टं मनुषाणः आहं मनुषाणः सर्वं मनुषाणः ओम नमः ग्राम बीज ध्यान गम्याय नमः विघ्नेयाय नमः गर्भादि चारणाय नमः సమయభావం దృష్ట్యా నాతో పాటు మిగిలిన స్వామీజీలందరికీ కూడా ఈ భక్తులకు శుభాశీస్సులు ఇచ్చి రెండు మాటలు మాట్లాడి మనం ముగిద్దాము। సర్వమంగళ మాంగళ్యే शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते जय नारायणी नमोस्तुते। जगन्माता कृपा विशेष वलन ई रोजु इक्कड रावडानिकी अवकाशं दोरिकिंदि। ఈ పరమ పావనమైన ఈ సద్మహాత్ముల సన్నిధిలో మీ అందరికీ కూడా నాగసాధు కైవల్యదాసుకు కూడా మన జగజ్జనని అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ప్రతి యుగంలో మనం చూస్తుంటాము యుగ ధర్మం మారుతుంటది, త్రేతాయుగము సత్యయుగము ద్వాపరయుగము కలియుగమని। మీరు సత్యయుగంలో ద్వాపరయుగంలో చూసినట్టయితే సాధువులు గాని భక్తులు గాని తలకిందులుగా చుట్టూ అగ్నిగుండం పెట్టి తపస్సు చేసేవారు। కలియుగ జీవి అన్నగత ప్రాణి, ఒక్క పూట అన్నం తినకుండా ఉండలేడు। కాబట్టి మా గురుదేవుడైన వివేకందుల వారు కన్యాకుమారి ఘట్టంపైన వారు మూడు పగళ్ళు మూడు రాత్రులు అమ్మ ఒక నిమిషం ప్రశాంతంగా వినండి, డిస్టర్బ్ చేయకండి, మీరు ఒక్క నిమిషం వినండి, స్వామీజీ చెప్పేది అతి కష్టంగా వస్తారు, రెండు రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తారు। వివేకానందుల వారు భారతదేశం ఆశ్రయ హిమాచలం పర్యటిస్తారు। వివేకానందుల వారు ఈ దేశంలో ధర్మ సంస్థాపన చేయడానికి ధర్మాన్ని బోధించడానికి, కానీ వారు ఎక్కడ కూడా హిమాలయ ప్రాంతం నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా అన్నమో రామచంద్ర అనే ఆకలి కేకలను అజ్ఞానాన్ని అంధకారాన్ని రోగాలను ఇట్లాంటి బాధాకర పరిస్థితులను చూసి తీవ్రమైన ఆవేదనతోని కన్యాకుమారి శిఖరాగ్రం పైన వారు మూడు పగళ్ళు మూడు రాత్రులు వారు తపస్సు చేసి ఈ యుగ ధర్మానికి ఈ బాధలకు ఈ కష్టాలకు ఈ వేదనలకు ఏంది పరిష్కారం, సమస్త మానవ జాతి అనుభవిస్తున్న ఈ కష్టాలకు పరిష్కార మార్గం ఏందని వారు ఆలోచించి తపస్సు చేసినప్పుడు దాని యొక్క పరిష్కారాన్ని వారు ఈ విధంగా జనానికి బోధిస్తారు। ప్రాచీన ధర్మ సూత్రాలు ఈ విధంగా బోధించినే మనకు మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ కానీ స్వామి